చర్చలు సఫలమైనాయి. ఉండ చికెన్ చేయబోతుంది మనం. హాయ్ ఫ్రెండ్స్, బండలు తీసుకొచ్చిల్లు, కళ్ళు తెచ్చినాం, కుండ ఉన్నది, చికెన్ నా బండి దగ్గర ఉన్నది, చికెన్ అండ్ మిరపకాయలు ఇట్లా అవన్నీ తీసుకొచ్చినాం. బండి బండ ఇంకోటి వచ్చింది. ఇక్కడ మిర్చీలు తెచ్చినాం, పచ్చిమిర్చి, కొత్తిమీర, చికెన్, కుండ అంతే సరిపోతుంది. ఇంక ఎలాంటి ఇంక్రిమెంట్స్ వద్దు. ఇక వీడియో మాత్రం ఫుల్ చూడండి. ఫుల్ చూస్తే మీకు ఎట్లా చేయాలి, ఏం చేయాలి మొత్తం. ఇలాంటి ప్లేస్ మీకు ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఎక్కుతున్నాడు, ఫ్రెష్ కళ్ళు మేము తీసుకునేది. ఇప్పుడు ఇదిగో కళ్ళు అయింది, పోతున్నాం. ఇక కొండ రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి, కొన్ని ఎందుకంటే ఖరాబ్ అవుతుంది కదా. ఇదిగో ఇప్పుడు కుండ చికెన్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి, కొత్తిమీర. ఇంకో చికెన్ ఇక్కడ ఉంది, పసుపు. పసుపు పసుపు ఏది, ఇగో పసుపు ఉంది. పసుపు తెచ్చాము, ఇంటి దగ్గర ఉంది తెచ్చాము. ఇది ఉప్పు. ఇగో ఇందులో వేసుకొని తినడానికి ఇప్పుడే లేకపోతే కాలు దాన్ని ఇప్పుడు వేసి ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, పచ్చిన కొత్తిమీర బాగా వేసుకోవాలి. ఓకే, ఇంకా టేస్ట్ ఉంటుంది కానీ మనకు సరిపడలేక టైం వేసుకోవాలి. ఇప్పుడు పసుపు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకో, ఎందుకంటే అంత పసుపు. ఒక ఒక టీ స్పూన్స్ లో ఉప్పు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, అంత వేసుకోకూడదు. ఇట్లా ఉప్పు ఉండే మొత్తం ఎంత మంచిగా రెడీ చేస్తున్నావు చూడండి. తను నువ్వు ఏం చేస్తావు ఇదివరకు ఏం చేసేది? ఇలా అంతా కలిపాక కుండను సెట్ చేసుకోవాలి. కుండ నేచురల్ది. ఇది చూడండి ఎట్లా తయారు చేసిండో. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుంటుంది చూద్దాం. నా ఇప్పుడే వేడి తాకుతుంది. వేడి తాకుతుందా? అదో పొగలు వస్తుంది. నువ్వే తాగి కసిరి చికెన్ రెడీ అయింది. తినడమే ప్రారంభించాలి. చాలా బాగుంది. బ్రో సూప్ పోయాక బ్రో ముక్కరే పోయి రెడీ అయిపోయింది. మా చికెన్ కుండ చికెన్ రెడీ అయిపోయింది.